వెల్కమ్ టు జీఎన్ఎన్ లోఫర్ సినిమాతోనే దిశా పటాని వెండి తెరకి పరిచయమైంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి తెరపై కనిపించలేదు బాలీవుడ్లో కూడా ఈ భామ దూకుడు అంత గొప్పగా ఏమీ లేదు కానీ క్రేజ్కి ఎంత మాత్రం తక్కువ లేదు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను వదులుతూ ఎప్పటికప్పుడు కుర్రాల గుండెలను కొల్లగొడుతోంది సెక్సీ బామ్గా స్పెషల్ సాంగ్స్ చేయడంలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం హిందీలో ఆమె ఓ మూడు ప్రాజెక్టులను చేస్తోంది ఆ సినిమాల షూటింగ్ పార్ట్ చివరి దశకు చేరుకున్నాయి వాటిలో ప్రభాస్ సరసన ప్రాజెక్టుకే చేస్తోంది నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ దీపిక పడుకునే నటిస్తున్నారు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దిశ పట్టణిని తీసుకున్నారు ఇప్పటికే షూటింగ్ లో కూడా ఆమె జాయిన్ అయ్యారు ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తాను స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్గా ఉంటాడని విన్నాను నిజంగానే ఆయన ఎంత మంచి మనిషి అనేది దగ్గర నుంచి చూశాను అందరూ చెప్పినట్టుగానే ఆయన తన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డించాడు ఆయన చూపించే అభిమానాన్ని ఎవ్వరు కూడా అంత తేలికగా మర్చిపోలేరు అలాంటి హీరోను నేను ఇంతవరకు చూడలేదు ఈ సినిమా నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది దిశ చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తూ ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు పాన్ ఇండియా సినిమా పుష్ప లో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే ఆ పాట కోసం దిశ అదిరిపోయే రెమ్యునరేషన్ అందుకోనున్నారని చెబుతున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జన టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ ఇస్ పృథ్వీ చంద్ర ప్లీ వాక్సింగర్ యువర్ వాచింగ్ జీఎన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్